హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాహుల్ విత్ త్రీ బ్లాగర్. సో గైస్, మీరైతే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి నా ఛానల్ని. సో గైస్, ఈరోజు కంటెంట్ అనేది ఏం లేదు, మా ఫ్రెండ్ కామారెడ్డి నుంచి వస్తున్నారంటే, సో ఆయనకి చిన్న వాళ్ళ ఇంటి గృహ ప్రవేశం ఉందంట, హౌస్ వార్మింగ్. ఆ ఫంక్షన్కి షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే పిలుస్తుండు. ఆయన డైలీ అడుగుతున్నాడు ఏంటంటే వ్లాగ్ చేద్దాం అంటూ. సో ఈరోజు ఆయన కోసం అని వ్లాగ్ చేసిన. మధ్య ఏంటంటే సమ్మర్ కదా, చాలా ఎండలు అనేది కొడుతుంది, ఈ ఎండలో వ్లాగింగ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అలా అని వ్లాగ్ చేయడం కష్టంగా ఉంది. సో అందుకే నేను ఈ మధ్య వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. చూడండి గాయస్, ఈరోజు అయితే వాతావరణం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చల్లగా ఉంది. సో ఈరోజు అయితే వ్లాగ్ అయినది చేయబోతుంది చేస్తున్నా. మా ఫ్రెండ్ అయితే నియర్ బై వచ్చేసిందంట, ఆయన పిక్ చేసుకొని కొద్దిగా షాపింగ్ చేయించి మళ్ళీ నేను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేస్తా అతను. నా వెహికల్ వచ్చేసి R15 V3 వర్షన్, ఇది 2020 మోడల్. నేను అప్పుడు స్టార్టింగ్లోనే ఇది ఫస్ట్ లాంచ్ అయింది, అప్పుడే నేను తీసుకున్నాను దసరా టైమింగ్లో 2020 దసరాకి. 3 ఇయర్స్ అయింది వెహికల్ తీసుకొని. నాకు మైలేజ్ అనేది, వెహికల్ మైలేజ్ అనేది మనకి 45+ అనేది వస్తుంది లోకల్లో. హైవే మీద అంటే 48-49 అలా వస్తుంది. సో నాకు BS6 మోడల్ ఇది, నా డ్రీమ్ బైక్ ఇది. చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారు ఇలాంటి డ్రీమ్ బైక్ ఉండాలని. సో నేను 2020లో అదైతే డ్రీమ్ అయితే పూర్తి చేసుకున్నా. మా ఫ్రెండ్ అయితే నియర్ బై వచ్చేసి ఉంటాడు. సో నేను ప్రజెంట్ అయితే పులాంగ్ దగ్గర ఉన్నాను. ఈ మధ్య సమ్మర్లు బాగా ఎండ కొట్టడం వల్ల నాకు బయటకు వెళ్ళాలని అనిపించట్లేదు. సో ఈవినింగ్ టైంలో నేను వ్లాగ్స్ అనేది తీస్తున్నా. అండ్ ఏంటంటే ఈవినింగ్ టైంలో వీడియోస్ అనేది క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అయితే చాలామంది నాకు చెప్పారు, నా ఫ్రెండ్స్ వీడియో క్వాలిటీ చూసుకో ఒకసారి అని చెప్పేసి. సో నేను ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అనేది క్లారిటీగా క్వాలిటీగా తీస్తాను. నేను నాకు మీరు సపోర్ట్ అనేది చేయాలి. అండ్ ఈ మధ్య కారు కొందామని అంటే అనుకున్నాం. సో అందులో బిజీ అయిపోయాను నేను, చూస్తున్నా ఏ కార్ తీసుకుంటే బెటర్. సో గైస్, మీ ఫ్రెండ్స్ మీరు సజెస్ట్ చేయండి ఏ కార్ బెటర్ ఉంటుంది మన చిన్న ఫ్యామిలీకి. నేనైతే టాటా నెక్సాన్ అయితే అనుకున్నా, అది వచ్చేసి 15 lakhs అని చెప్పేసి అన్నారు. అండ్ 2023 వెహికల్ అంట అది, అది డెమో పీస్ వెహికల్ అది. సో చూస్తున్నా తీసుకుంటే దసరా టైంలో అలా తీసుకుంటా. డిస్కౌంట్ చేసి ఇస్తాన్నారు షోరూమ్ వాళ్ళు 1 lakh అలా. సో చూద్దాం గైస్. నాకైతే మీరైతే కమెంట్ చేసి అయితే చెప్పండి ఏ కార్ తీసుకుంటే బెటర్ అనేది. సో నేనైతే టెస్ట్ డ్రైవ్ అనేది చేసి మీకు అప్డేట్ చేస్తాను. సో ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నది కలెక్టర్ గ్రౌండ్, రైట్ సైడ్లో ఉంది. ఏదో ఈవెంట్ ఏదో జరుగుతున్నట్టున్నది టీఆర్ఎస్ వాళ్ళది. అండ్ గైస్, వర్షం చినుకులు చినుకులు అయితే పడుతుంది. ఈ ఎండాకాలంలో వాన లేదు గైస్, అవసరాలు అర్థం అవ్వట్లేదు. ఇంకేమైనా ఉంటే గైస్ సజెస్ట్ చేయండి నాకు, అంటే ఈ ప్లేస్ వెళ్తే బాగుంటుంది, ఆ ప్లేస్ వెళ్తే బాగుంటుంది. సో బ్లాగ్ చేయడానికి ఏమైనా
న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు మీరు సజెస్ట్ చేస్తే నేను అక్కడ వెళ్ళి బ్లాగ్స్ వీడియోస్ అనేది తీస్తాను గాయస్ మీకోసం. సో గాయస్ ఇది వచ్చేసి నిజామాబాద్ రైల్వే స్టేషన్. కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల గాయస్ వాటర్ అయితే హెవీగా పడుతుంది, రెయిన్ఫాల్ అవుతుంది. సో గాయస్ రెయిన్ఫాల్ అనేది అవుతుంది. హాయ్ రా కూర్చో. సో వీణైతే ఎక్కించుకొని షాపింగ్కి అయితే తిప్పి షాపింగ్ చేసి దాని తర్వాత నేను మళ్ళీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేస్తా. సో సండే రోజు అయితే విన్నది సిగ్నల్ పడింది. సిగ్నల్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. మొత్తం ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి వర్షం పడుతుందేమో నిజామాబాద్లో హెవీగా. ఇప్పటిదాకా కొద్దిగా రెయిన్ఫాల్ అయింది బట్ మళ్ళీ ఎందుకు తగ్గిపోయింది. అండ్ వ్యూ కూడా చూడండి గాయస్ చాలా బాగుంది. అండ్ ఈ బ్లాగ్ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ అంటే డే టైంలో 4:30 అలా తీస్తున్నా కదా, సో కలర్ఫుల్గానే క్వాలిటీగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వాడు ఫ్రెషప్ అయ్యాక కొద్దిగా అలా షాపింగ్ చేసి దాని తర్వాత కొద్దిగా నార్మల్గా అలా తిరిగేసి ఇది వచ్చేసి దీన్ని పూచమ్మ గల్లి అని అంటారు. దీన్ని ఈరోజుని తిరుమల థియేటర్ లైన్ ఇక్కడ బైక్ పార్ట్స్ ఇవన్నీ దొరుకుతాయి. ముంగడెళ్తే మన వెజిటబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్, వీక్లీ మార్కెట్ అనేది ఉంటుంది. ముందట షేడ్గా వెళ్తే రైట్ సైడ్కి రైట్ ముందర చౌరస్తా నుంచి రైట్ వెళ్తే పోచమ్మ గల్లి, పోచమ్మ టెంపుల్, తల్లి టెంపుల్. చెప్పు, హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరినీ చెప్పు, అందరికి సబ్స్క్రైబ్ చేసుకోవాను. రావులన్నకి సబ్స్క్రైబ్ చేయాలి అందరూ. వీడైతే కొత్త సబ్స్క్రైబర్. సో నాకు ఛానల్ గురించి అయితే అడిగిండు, చెప్పిన. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేస్తా అన్నాడు. సో గైస్ వర్షం పడేలా ఉంది, నేనైతే వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నా. కెమెరాలో వాటర్ పడిపోతే, వాటర్ లోపలికి వెళ్తే
మళ్ళీ కెమెరా ఖరాబ్ అవుతుందేమో అని భయంతో బ్లాగ్ అనేది క్లోజ్ చేసేస్తున్నా గైస్. సో గైస్ మీరు అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాహుల్ మిత్రి బ్లాగర్.